అనుష్కా గారు హాయ్ నౌ ఐ థింక్ మేమందరం మిమ్మల్ని రుద్రమదేవి అనాలి ఇన్నాళ్ళు జయజమ్మ అంటే వచ్చాము ఇక ముందంతా రుద్రమదేవిగా మారిపోయారు అండ్ వీరనారి సో హోల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అండ్ మనకి ఇక్కడ ఎక్సైట్‌మెంట్ తెలుస్తుంది కదా సో హౌస్ ద హోల్ whole experience take a lot of time to tell and we need a separate 1 hour for that it's really nice because actually mana history also so mana chesin work ani first 2.5 minutes we are seeing today so I'm nervous actually inta mandin chusaka kuda nervous ga anpistunda no but because it's actually a living character kada rudrama devi ante it's a true story so mana we've done our best to portray that on screen But you know, for the first time, okay, lady-oriented, women-oriented script ki inta bari budget to inta response, and you have so much of support. Mana Tollywood heroes nunchi kuda. All that credit has to go to Gunashekar garu. Definitely, his passion. It's definitely because of him that it's happened. So it's all the credit to him. So ee cinema lo Anushka ni mem enta kottaga ela chudabothunam anta. It's okay. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి టీజర్ లాంచ్ మాత్రమే కాబట్టి ఐ థింక్ యు కాంట్ రివీల్ సో మచ్ అబౌట్ దిస్ మూవీ. కొత్తగా ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ లుక్, టోటలీ న్యూ. సో నీతా లల్లా గారు హస్ డన్ ద క్లోత్స్, తోటా తన్ని గారు హస్ డన్ ద సెట్స్ అండ్ వి ట్రైడ్ ఆల్ ద యాక్చువల్లీ ఇట్స్ 14th-15th సెంచురీ కదా బట్ వి ట్రైడ్ టు రీక్రియేట్ ఇట్ కొంచెం ఇంకా అందంగా చూపించి దట్స్. అండ్ వి గాట్ టు నో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఒక్క రుద్రమదేవి అంటే ఆల్వేస్ వారియర్ లాగా కాకుండా దేర్ ఇస్ ఆల్సో ఎ రొమాంటిక్ టచ్ అన్ని ఉన్నాయని అనిపిస్తుంది. చాల్ ద లాట్ ఆఫ్ షేడ్స్. ఐ విల్ వెయిట్ ఫర్ ద మూవీ ఫర్ దట్. వి కాంట్ డిస్కస్ మచ్ అబౌట్ ఇట్ నౌ. యా అండ్ వి హావ్ పరుచూరి పెద్ద. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ సినిమా చాలా రోజుల నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అని. ముఖ్యంగా ఇది చరిత్ర, మన చరిత్ర అవ్వడం, దాన్ని మనం 3D లో చూడడం అనేది అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా పట్ల? అంటే మన చరిత్రను తెలుసుకునే సినిమాలు త్వరగా ఎక్కువ రాలేదు. ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణ అవన్నీ వచ్చినాయి, కృష్ణదేవరాయల కాలం, మళ్ళీ రుద్రమదేవి కాలం, ఇప్పుడు వరంగల్ కదా, ఇక్కడ వాళ్ళకి చాలా విశేషం కదా. అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఇది. అనుష్క అద్భుతంగా చేసింది, మేము చూసాం కనుక చెప్తున్నా. ఈ సినిమా అందరికీ ఓ పండగ. ఇప్పుడు ఆల్రెడీ మిషన్ కాకతీయ అని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేస్తుంది. సో అవన్నీ రుద్రమదేవి చేసిన పనులే ఈ గవర్నమెంట్ కూడా చేస్తుంది. సినిమా మన ముందుకు రాబోతుంది అండ్ ఈరోజు మనము ప్రీమియర్ ట్రైలర్ చూడబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను కూడా చూడాలని నేను కూడా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇట్స్ ఐమ్ వెయిటింగ్ టు సీ యాక్చువల్లీ లోపలికి వెళ్ళి, ఎందుకంటే ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D ఫిని Again, mana it's something which we've grown up studying, Rudrama Devi gurinchi, Kakatiya dynasty gurinchi, and a small portion of that mana chupistunnam. So and alage meer kadha vinnappude chaala excited ga feel ayyarani and dani kosam chaala hard work chesi meeru train ayi anni kuda chaala kashtapadi chesarani vintu unnam memu. So ee roju meer chesina danikanta kuda memu screen meeda choodipothunnamu and meeru anta excited ga unnaru ante after anta idi aa trailer ela undabothundi? It's definitely andrandi, everyone's put in a lot of hard work and velli chuddam. So maatlu chusin tarvata malli maatla. Sare, thank you. ఎప్పుడెప్పుడు ఇందాకే కార్లో వస్తుంటే చెప్పాను, ఎప్పుడెప్పుడు నేను విజువల్ చూస్తానని వెయిటింగ్లో ఉన్నాను. ఎస్పెషల్లీ 3D లో చూడబోతున్నాం కదా. సో 3D అనేది మన తెలుగులో 1-2 సినిమాలు వచ్చినప్పటికీ అంటే ఇందులో కూడా 100% 3D, అంటే నో కన్వర్జన్స్ అవి ఏం లేకుండా. సో ఇది అసలు పాసిబుల్ చేయడం అనేది నిజంగా గుణశేఖర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో 3D పరంగా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టెక్నాలజీ? యా అది అంటే డెఫినెట్గా గుణశేఖర్ గారు ఒక టెక్నికల్ వాల్యూస్ తన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే తెలుస్తుంది, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే ఈరోజు మన తెలుగు ఫిలింలో ఒక రుద్రమాదేవి అని ఒక సినిమాని 3D లో తీసుకొస్తున్నాను అంటే డెఫినెట్ గుణశేఖర్ గారు ఏదో ఒక స్పెషాలిటీ చేసి ఉంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే భారీ బడ్జెట్ సినిమాలు మన టాలీవుడ్లో చాలా రూపొందుండొచ్చు, కాకపోతే లేడీ ఓరియంటెడ్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ కథకి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీగా చేయడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. ఇది ఎలాంటి సాహసం అని మీరు అంటారు యాజ్ ఎ ప్రొడ్యూసర్? అంటే గుణశేఖర్ గారు ఈ సినిమాకు ఓన్లీ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా ఆయన్నే కాబట్టి. సో
ఆయన లైఫ్ పెట్టి చేసాడు ఈ సినిమా. అది మాకు మట్టికే తెలుసది. ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా తను ఎంత అంటే లైఫ్ రిస్క్ చేశాడు. ఓన్లీ తను అలా చేయడానికి రీజన్ ఈ సినిమా పైన ఉన్న నమ్మకం. నిజంగా కూడా అంటే ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను కూడా అంత ఎగ్జైట్ అయ్యి నైజాం వైజాగ్ సినిమా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చి గోనగన్నారెడ్డిగా చేశాడు అని అంటే ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ అది. సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేను కానీ అటు హీరోగా బన్నీ కానీ మేమందరం ఈ ప్రాజెక్టులోకి రావడానికి కారణం ఓన్లీ గుణశేఖర్ గారు. సో నో డౌట్, వెయిట్ అండ్ సీ అంతే. సో అందరికి ఆల్ ది బెస్ట్ చెప్దాం దిల్రాజు గారు, అండ్ ఎంజాయ్ ద టీజర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. 800 క్రితం 13వ సెంచరీలో జరిగిన ఒక చారిత్రాత్మిక కథని ఇతివృత్తంగా తీసుకుని మన భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ గారు నిర్మాతగా కూడా మారి ఈ రుద్రమదేవి సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకుంటే మనకి రోజుల తరబడి కూడా చెప్పుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని చెప్పచ్చు. సో రుద్రమదేవిలో ముఖ్యంగా మనందరికీ బాగా నచ్చే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అదేంటంటే ఒక చారిత్రక కథ అవ్వడం. మనందరం ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న కథని తెరకెక్కించి మనకి కళ్ళకి కట్టినట్లుగా తీస్తున్నారు. అండ్ ముఖ్యంగా 3D ఈ సినిమా రావడం అనేది మనందరికీ చాలా ఎక్సైటింగ్గా అనిపించే విషయం, ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో 3D అనేది చాలా చాలా రేర్గా వచ్చే అంశాలు కాబట్టి మనం ఈ సినిమాని ఫుల్ ఫ్లెజ్డ్గా 100% 3D టెక్నాలజీలో చూడబోతున్నాము. అంతేకాకుండా డాల్బీ అట్మోస్ అనే టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. సో తెలుగు ప్రేక్షకులు అన్ని విధాలా రెడీగా ఉండి ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి 3D డాల్బీ అట్మోస్లో ఎక్స్పీరియన్స్ చేయడం వరకే మన పని అనమాట. సో మనందరం రెడీగా ఉందాం. ఈరోజు టీజర్ లాంచ్ జరగబోతోంది, అది కూడా 3D. సో చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడికి రాబోతున్నారు, టీజర్ని చూడబోతున్నారు, అండ్ వాళ్ళ రియాక్షన్ని మనకు తెలియజేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఫేస్బుక్లో కాంటెస్ట్ కన్వర్ట్ చేసి అందులో ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు 100 మెంబర్స్ కామన్ ఆడియన్స్ కూడా చూడబోతున్నారు. ఓవరాల్గా మనకి రుద్రమదేవి పట్ల ఒక పిక్చర్ వచ్చేస్తుందండి. 3D ఈరోజు ట్రైలర్ లాంచ్ అవబోతుంది. సో మనందరం ఎగ్జైటెడ్గా వెయిట్ చేద్దాము సెలబ్రిటీస్ రియాక్షన్ గురించి, ఆడియన్స్ రియాక్షన్ గురించి. సో సెలబ్రిటీస్తో ఇంట్రాక్ట్ అవుదాము మరి. I'm fine, thank you. Very happy. ఈ రోజు మన టాలీవుడ్లో ఒక రిమార్కబుల్ మూవీగా నిలిచిపోబోతోంది రుద్రమదేవి. బికాజ్ 3D అవ్వనివ్వండి, తీసుకున్న సబ్జెక్ట్ అవ్వనివ్వండి, ఒక హిస్టారికల్ మూమెంట్ అవ్వనివ్వండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా మన తెలుగులో ఇంత అద్భుతంగా రూపొందడం అనేది? ఎక్స్ట్రాడినరీ. ఐ ఫీల్ ఎలేటెడ్. ఇటువంటి వీఆర్ ప్రోగ్రెసింగ్, వీఆర్ వెంచరింగ్ ఇన్ టు న్యూ హైట్స్ ఫ్రమ్ హిమాలయాస్. యూఆర్ కమింగ్ అప్ టు హిమాలయా. Credit goes to our director, producer, Gunasekhar Garu. So I wish him all the best because I know how much of hard work he has put into it. So I wish him all the best. సో మీకు టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉంది, అదందరికీ తెలిసిన విషయమే రమేష్ ప్రసాద్ గారు అంటే. సో మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్ ఎక్సలెన్స్ ఒక విధంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కేర్ తీసుకుని ఒక 3D కానివ్వండి, డాల్బీ ఎట్మోస్ కానివ్వండి, సో అన్ని విధాలుగా చూసుకున్నారు. సో టెక్నికల్గా ఇది ఆడియన్స్ని ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు? దే విల్ బి థ్రిల్డ్, ఇన్ షార్ట్ దే విల్ బి అస్టానిష్డ్, డాజిల్ అవుతారు. దట్స్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి. Because it is new. They have not seen this before. So it's going to be like that. And please tell me about Dolby Atmos. Dolby Atmos is another new concept, new dimension in sound. From earlier, Dolby Atmos is one more dimension. So you see the direction of the wind, direction of the rain, direction, all these things will come in the frame, which way it's coming. It's going to add value. సౌండ్కి కూడా ఒక ఒక నెక్స్ట్ లెవెల్ స్పాన్ ఉంటుందన్నమాట. అండ్ 3D. సో హైదరాబాద్లో 3D అనగానే గుర్తొచ్చేది మన ప్రసాద్ ఐమాక్స్. సో ఈ బిగ్ స్క్రీన్లో ఈ 3D ఎఫెక్ట్లో చూడడం అనేది చాలామందికి ఒక బిగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఈరోజు టీజర్ మాత్రమే, ఒక 2.5 మినిట్స్ టీజర్ మాత్రమే ఈరోజు చూడబోతున్నారు. అండ్ టీజర్కి హౌ ఎక్సైటెడ్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి లైక్ అవతార్. Okay, what more do you want? Yeah, so okka padam chaala anamata danto polcharu avatar tho, but exactly it deserves, the movie deserves. Thank you so much Amish Prasad garu, enjoy the teaser. Ee cinema premiere trailer ki vichesina mee andarki swagatham, suswagatham. So inka sepatlo ee trailer mana mundiki raabothundandi. Andaru kuda dayachesi kurchoni ee trailer ni aanandinchavalsinduga mem korutunnamu. So trailer vache mundu ఈ సినిమా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను.
గుణశేఖర్ గారి రుద్రమదేవి సో భారతదేశంలోనే మొదటి చారిత్రాత్మక స్టీరియోస్కోపిక్ 3D సినిమాగా ఈ సినిమా ఆల్రెడీ చరిత్ర సృష్టించబోతోంది అసలు రుద్రమదేవి చరిత్ర మనందరికీ తెలిసింది చాలా తక్కువ 800 సంవత్సరాల చరిత్రని గుణశేఖర్ గారు రుద్రమదేవిగా మన ముందుకు తీసుకురాబోతున్నారు అలాగే ఒక మహిళ ఒక రాణిగా 40 సంవత్సరాల పాటు పాలించడం అనేది కూడా ఒక్క రుద్రమదేవి విషయంలోనే అది సాధ్యమైంది అండ్ అందరూ కూడా ఆవిని అంగీకరించారు ఆ రకంగా కూడా రుద్రమదేవి కథ ఒక చరిత్రే అయితే ఇక్కడ మన రుద్రమదేవి అనుష్క అనుష్క గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు పోషిస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఈ రుద్రమదేవి సినిమా విషయానికి వచ్చినప్పుడు ఆవిడ దశలవారీగా మనకి కనిపించాల్సి ఉంటుంది కథపరంగా సో దానికి అనుష్క ఎంతో కష్టపడ్డారు ఎంతో నేర్చుకున్నారు ఆ కష్టమంతా కూడా మనకి సినిమాలో కనిపిస్తుంది తను ఒక రాణిగా కనిపించడానికి ఆ దర్భం ప్రదర్శించడం కోసం అండ్ అలాగే ఒక యువతిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండాలో ఇలా దశలవారీగా మనం అనుష్కని చూస్తుంటాము అండ్ అలాగే గుణశేఖర్ గారు అనుష్కని రుద్రమదేవిగా మలచడం కోసం ఆయన కూడా చాలా కష్టపడ్డారు ఎందుకంటే అనుష్క మనందరికీ తెలుసు ఆవిడ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని చెప్పి సో దానికి తగ్గట్టుగానే అనుష్క రుద్రమదేవిగా మనం ఫస్ట్ లుక్ చూసినప్పుడే మనందరము చాలా ఎక్సైట్ అయిపోయాము సో ఇంకా సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి మనకి ఈ ప్రీమియర్ ఈ ట్రైలర్ ఒక మచ్చుతునక మాత్రమే అండ్ అలాగే 3D ఎఫెక్ట్స్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది 3D కెమెరాస్తో మొదటిసారి ఈ సినిమాని రూపొందించడం జరిగింది అలాగే దీనికి డాల్బీ అట్మాస్ఫియర్ అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా సమకూర్చారు సో దీనికి సంబంధించి ఆ డాల్బీ ఎఫెక్ట్స్కి మనకి ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి డాల్బీ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఆశీమ్ మాతురు గారు ఇక్కడ ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం మాతురు గారు ప్లీజ్ వెల్కమ్ గుణశేఖర్ గారు ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్ very good evening. I think it's a great moment and a proud moment for Dolby in India to be associated with this highly anticipated movie coming soon in 3D and of course Dolby Atmos. I'm sure Dolby Atmos will provide Gunasekhar Garu a tool where he can really get the full impact of his work and make sure the audiences are transported to the 13th century because they will feel they are a part of the movie and not just merely watching it. I'll take a minute more just to tell you about Dolby Atmos. For the people who have not had a chance or to experience it, we have Dolby Atmos in screen 4 at the same multiplex. Within 2.5 years, Dolby Atmos is now in over 900 screens globally, and over 250 titles have already been released. In India, we have just crossed around 50, and we are on the way to make the first Dolby Atmos century in the next few months as well. What the technology does actually is. When you look around, you see speakers on the sides. But if you go to an Atmos screens, you'll see speakers on the side, on the back, also on the roof, which gives you a three-dimensional sound experience, making your experience far more realistic, immersive, and lifelike. I'll not take more time. I wish the entire cast and crew all the very best. I hope people enjoy Rudramadevi in 3D and Dolby Atmos. Thank you. And ee cinemaki, ante aa effects ela untayi anedi manam inka sepatlo chudabothunnamu. మరి ఈ సినిమా గురించి అంటే ఈ ట్రైలర్ గురించి మాట్లాడడానికి మనకి చిత్ర దర్శకులు గుణశేఖర్ గారు రెడీగా ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం గుణశేఖర్ గారు ప్లీజ్ వెల్కమ్ అందరికీ నమస్కారం అండి ట్రైలర్ గురించి మాట్లాడేదేం లేదు చూపించడమే మీ అందరూ ఇప్పటికే చాలా ఓపిక్గా వెయిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి ముఖ్యంగా ఈ 3D మీకు చూపించడానికి ఈ మైల్ స్టోన్కి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డామండి సో డెఫినెట్గా 13th century ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్కి అందించాలనే ఉద్దేశంతో చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చి కూడా ఈ సినిమాని మీ అందరి కోసం ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం తీయడం జరిగిందండి మీ అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ 3D ట్రైలర్ ప్రీమియర్ లాంచ్ని మా రుద్రమదేవి అనుష్క గారు లాంచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అనుష్క గారు ఒకసారి మైక్లో మీరు 3D ప్రీమియర్ ట్రైలర్ అని లాంచ్ అని చెప్తే బాగుంటుంది మీ దగ్గర మైక్లు తీసుకొస్తున్నాను అంటే మా రుద్రమదేవి అనుష్క గారు చాలా కష్టపడ్డారు అది ఇంకా మనం తొందరలో చూడబోతాం ఇప్పుడు చూసేది కేవలం ఒక మచ్చు తునక మాత్రమే ఆవిడ ఎఫర్ట్ అంతా కూడా
ఈ వేసవి ఆరంభంలోనే మనందరం చూడబోతున్నాం. సో మా సినిమాకి అల్లు అర్జున్ గారు, రాణా గారు, అనుష్క గారు ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ, అంటే ప్రతి పురుషుడి విజయం వెనకాతల స్త్రీ ఉందంటారు, అలాగ మా రుద్రమదేవి విజయం వెనకాతల అల్లు అర్జున్, రాణా లాంటి వాళ్ళు కూడా చేయడం అనేది చాలా చాలా అభినందించదగ్గ విషయం అండి. ఇప్పుడు అనుష్క గారు ఈ 3D ట్రైలర్ ప్రీమియర్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, రుద్రమదేవి గారి సబ్జెక్ట్ సంథింగ్ విచ్ ఇస్ మన గుణశేఖర్ గారికి ఎప్పుడు నుంచి ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ నుంచి ఇలాంటి ఫిల్మ్ చేయాలి అండ్ ద సబ్జెక్ట్ విజ్ వెరీ వెరీ ప్యాషనెట్ టు హిమ్ అండ్ సో అట్ లాస్ట్ అన్నీ కుదిరిందండి అండ్ షూటింగ్ కూడా అయిపోయింది అండ్ దిస్ ఫస్ట్ లుక్. యాక్చువల్లీ మన కూడా అందరూ వెయిట్ చేస్తున్నాము ఈ లుక్ చూడడానికి అండ్ డెఫినెట్గా రాగిణి గారు మన ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ వెరీ మచ్, బికాస్ అట్ ఎవ్రీ స్టెప్ మనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకొని షీస్ పుట్టిన లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. అండ్ రానా గారికి అండ్ అల్లు అర్జున్, ఐ హావ్ టు యాక్చువల్లీ ఫర్ టు అల్లు అర్జున్ అండ్ రానా థ్యాంక్ యూ ఎలా చెప్పాలని తెలియదు, బికాస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకొని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ చాలా కోఆపరేట్ చేశారు అండ్ యాజ్ మచ్ యాజ్ ఎవ్రీ వన్ హియర్ ఇస్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ చూడాలని. సో లెట్స్ వాచ్ ద ట్రైలర్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, ఎవ్రీ వన్స్ రెడీ? ఓకే, రుద్రమదేవి 3D ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. ఎర్లియర్ యా, సో గ్రాఫిక్స్ వాజ్ వెరీ గుడ్. 3D ఎఫెక్ట్స్ ఎక్సలెంట్. ఫస్ట్ టైం దట్ హిస్టారికల్ మూవీ, ద యారోస్ దట్ ఈస్ కమింగ్ ఆన్ అవర్స్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈజ్ వెరీ గుడ్. 3Dలో ఎఫెక్ట్ ఈజ్ జనరల్లీ ఉంది, బట్ ఈ సినిమాలో సంథింగ్ స్పెషల్ లాగా అనిపిస్తుంది. అనుష్క ఎక్స్ప్రెషన్స్ కానీ టీవీ రాజతనం కానీ ఇస్ ఎక్సలెంట్. గోన గంగారెడ్డిగా డైలాగ్స్ అది అర్జున్ గారు బాగా చేశారు, బాగా కనిపించింది. మనకి గారు చాలా కష్టపడ్డారని దీనిలో కనిపిస్తుంది. అదేదో సైనికులందరూ స్నేక్ లాగా వచ్చి ఆఫ్టర్ దట్ ఈగల్గా మారిపోవడము, ఇట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్. చాలా బాగుందండి, టెక్నికల్ ఎక్సలెన్స్ అన్నమాట. ఇది మన సినిమా తెలుసా? రుద్రమదేవి అనేది నిజంగా ఉమెన్ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా మన చరిత్రలో చూసుకుంటే రుద్రమదేవి 40 ఇయర్స్ పాటు పాలించారు. సో అందుకే ఇది మన సినిమా. స్టోరీ మన కాకతీయులది అనేది స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఇది స్టోరీ, బట్ ఈ సినిమా చూస్తానంటే బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను. 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి. మీకు బేసిక్గా 3Dలో చూడడం ఇష్టమా? అట్లానే ఏం లేదు, కానీ చాలా బాగా అనిపించింది. కానీ 2.5 మినిట్స్ అసలు చూసినంత ఇది కూడా అనిపించలేదు, ఇంకో కొంచెం ఉంటే బాగుండేదేమో. అందుకే అండి అది రుచి చూపించారు అంతే. మీకు సినిమా కోసం మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అనుష్క గారికి, గుణశేఖర్ గారికి బెస్ట్ ఆఫ్ లక్, మంచిగా సినిమా నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సో ఎలా అనిపించింది టీజర్ చూసేసారు మొత్తానికి? చాలా బాగుంది. అనుష్క గారు కూడా చాలా మంచిగా చూపించారు. గుణశేఖర్ గారికి, అనుష్క గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దానికంటే చాలా చాలా బాగుంది. నేను స్టీరియోస్కోప్ మీద వర్క్ చేస్తున్నాను, దానికంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇంకా వర్క్ ఉంది. మీరు వర్క్ చేస్తున్నారు, ఓకే. సో మీకు టెక్నాలజీ మీద ఐడియా ఉంది? అనుకున్న దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్గా ఉంది. అసలు స్క్రీన్ మీద ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇంకా ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అందుకే వన్ మోర్ అని అరిసాం మేము. అంటే టీజర్ని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, అలా అనిపించాలనే గుణశేఖర్ గారు ఇంత ప్లాన్ చేశారన్నమాట. హాయ్ హాయ్.
చాలా 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 బాగుంది ఆ మూవీ కోసం చాలా యాంగ్జైటీ గా వెయిట్ చేస్తున్నాం థాంక్ యూ రుద్రమదేవి అనుష్క బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం తనని రియల్ గా కూడా చూశాను ఐ యామ్ సో యాంగ్జైటీ అల్లు అర్జున్ సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నారు అందరు పెద్ద పెద్ద పద్ర అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అవన్నీ ఈ రోజు వెయిట్ చేయాలో వెయిట్ చేస్తా ఉంటాం ఈ రోజులు వెయిట్ చేసాం ఏముంది ఇంకా కొద్ది రోజులే కదా వెయిట్ చేసేద్దాం మనకి అందుకే పండగ చేసుకోవడానికి టీజర్ రిలీజ్ చేశారు థ్యాంక్ యూ హాయ్ సిద్వి యా ఇట్స్ రియలీ గుడ్ వాట్ డిడ్ యు లైక్ ఇన్ ది టీజర్ ఐ లైక్ ద యు నో ద వే దే యు నో ప్రెజెంట్ ఎట్ ద మూవీ యారోస్ ఎస్పెషల్లీ యారోస్ అండ్ అనుష్క అనుష్క చాలా బాగుందండి మూవీ ట్రైలర్ చాలా బాగుంది చూస్తూనే అనిపిస్తుంది చాలా బాగా మంచి మూవీ అవుతుందని అండ్ యాజ్ యూజువల్ అల్లు అర్జున్ కేక చాలా బాగుంది సో వీ విష్ ద టీమ్ గుడ్ లక్ నిజంగా మీరు పాపం తీసుకొచ్చి ఒకటి ప్రూవ్ చేశారండి నిజంగా చిన్నపిల్లలకి ఇలాంటి 3D ఎఫెక్ట్స్ ఉన్నవి అండ్ మన హిస్టరీ ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ బుక్స్లోనే చదువుకుంటూ ఉంటారు దాన్ని మనం స్క్రీన్ మీద చూడడం అనేది వాళ్ళకి చాలా ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ వచ్చిన వెంటనే వాళ్ళు ఫస్ట్ రుద్రమదేవి స్టోరీ ఏంటి అని అడిగారు సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇనిషియల్గా ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు సో పిల్లలు దాంతో రిలేట్ చేసుకోగలిగారు రేపొద్దున మూవీ చూస్తే బెటర్ ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు దట్స్ అ గుడ్ థింగ్ గుడ్ డెవలప్మెంట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థ్యాంక్ యూ సో మచ్ అండి హలో హాయ్ నేను సాయి గీత చాలా బాగుంది అనుష్క ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రానా గురించి ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దే ఆర్ లుకింగ్ డ్యామ్ హాట్ అండ్ 3D ఎఫెక్ట్స్ మెయిన్గా కొత్తగా వచ్చాయి మన ముందు మూవీస్లో ఎప్పుడు ఇలా చూడలేదు సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇయర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఇంకా ఆడియో లాంచ్ కూడా అవ్వలేదు సో మ్యూజిక్ ఇంకా మూవీ రావాల్సింది బట్ టీజర్ వాజ్ ఆసమ్ ఇట్స్ రియలీ గుడ్ వి ఎంజాయ్డ్ ఇట్ థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ వైష్ణవి నచ్చింది అనుష్క బాగా నచ్చిందా రానా అండ్ అల్లు అర్జున్ బాగా నచ్చారా అల్లు అర్జున్ అండ్ రానా త్రీ ఆఫ్ ఆబ్వియస్లీ ఇట్స్ అల్లు అర్జున్ ఫర్ మీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ అనుష్క సో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది కదా ఇట్ వాస్ అమేజింగ్ అండ్ ఇట్స్ గుడ్ టు సీ యాజ్ అనుష్క యాజ్ రుద్రమ్మదేవి ఇట్స్ షీ సో ప్రిటీ అండ్ రానా అండ్ అల్లు అర్జున్ ఆర్ ఆల్సో డ్యామ్ హార్ట్ రియల్ ఇట్ వాస్ అమేజింగ్ టు సీ దట్ అండ్ గుణశేఖర్ వాజ్ రియలీ అ గ్రేట్ డైరెక్టర్ వి నో దట్ గుణశేఖర్ ఈస్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ హీ ప్రూవ్డ్ దట్ వన్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ చాలా బాగుంది అల్లు అర్జున్ హైలైట్గా చేశాడు డైలాగ్ చెప్పిన డైలాగ్ కూడా రెడీ అయిపోయారండి అప్పుడే టీజర్ నుంచి నేను తెలుగు లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అద్దరు కొట్టేశారు అనమాట సో ఫస్ట్ చూడగానే మనకి గుర్తుండిపోయాయి అంటే అంత ఎఫెక్ట్ ఉందని అర్థమవుతుంది సో ఏం నచ్చింది మొత్తానికి మీకు టీజర్ గ్రాఫిక్ 3D కదా ఫస్ట్ టైం తెలుగులో చాలా బాగుంది తెలుగులో అదొకటి అల్లు అర్జున్ పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు ఆ హార్స్ మీద వస్తాడు హైలైట్గా ఉంది అది డైలాగ్ చెప్తాడు పిచ్చాకేక చాలా బాగుంది ఐ ఫీస్ట్ అన్నమాట ఎస్ అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది డైలాగ్ కూడా బాగుంది టైలర్ చాలా బాగుంది ట్రేజర్ చాలా బాగుంది కంపల్సరీ ట్రైలర్ చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి 100 డేస్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనుష్కతో ఆ రోజులో కూర్చొని చూశాను ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది ట్రైలర్ అవిన నెక్స్ట్ మినిటే ఆవిడతో చెప్పాం చాలా బాగుంది అంటే యూ లైక్ ఇట్ వెరీ మచ్ యా ఐ సెడ్ యా దిట్స్ టెరిబుల్ అండ్ సంబడి టోల్డ్ హెర్ దట్ షీ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్స్ చాలా బాగుంది అది 3D ఎఫెక్ట్ అది కూడా చాలా మంచి ఎఫెక్ట్ చాలా బాగుంది డెఫినెట్లీ ఎఫర్ట్కి కష్టానికి ఖచ్చితంగా అవార్డ్స్ రావాల్సిందే యా వీ హోప్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాకైతే మాటలు లేవండి మరి అనుష్క కూడా మనతో పాటు ఇప్పుడే ఫస్ట్ టైం చూసారు ఈ 3D ట్రైలర్ని సో మరి తన ఫీలింగ్ ఏంటో కనుక్కుందాం అనుష్క మాకైతే నిజంగానే మాటలు లేవు మీకు ఎలా అనిపించింది అంటే ఒక 3D దీంట్లో మీ సినిమా మీరు చూసుకోవడం ఫస్ట్ టైం కదా అంటే ట్రైలర్ సో యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈవెన్ ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరుగుతుందండి సో ఐ ఫీల్ యూ టేకన్ ద ఫస్ట్ బేబీ స్టెప్ అండ్ ఐఎమ్ ష్యూర్ కదా అందరూ ఎవ్రీ వన్స్ వర్కింగ్ డే అండ్ నైట్ అండ్ ఈవెన్ ద టీమ్ అండ్ ఆల్ సో నెక్స్ట్ మూవీలో చూద్దాం
అండ్ మీరు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రీడీ మూవీస్ చూసుంటారు కానీ మీ సినిమాని ఒక త్రీడీ ఎఫెక్ట్స్లో ఇలా చూడటం మీకు ఎలా ఉంది అసలు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాకు. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ సీరియస్లీ ఆనెస్ట్గా ఏదైనా రైట్ నౌ ఏదైనా చెప్పాలంటే చెప్పాలని చెప్పాలి బట్ ఈవెన్ బికాజ్ మన షూటింగ్ చేస్తున్నప్పుడు ద హోల్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ అండ్ ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. So I feel it's beautiful. Actually, even first Gunashekar garu story narrate chesinappudu I used to feel school lo pillalu kantru mana stories club book lo chadavina story anni screen meeda chuste enta baaguntundani. So that was the whole interest. So the first look is really nice and I have to thank Gunashekar garu. And alage 3D lo manamu meer shoot chesinappudu meeku adi oka 3D cameras tho shoot chestunnanu telusu kani chusinappudu ante aa effects lo వర్క్ ఉంటుంది మనం చేస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో గ్రాఫిక్ వర్క్ ఉంటుంది కొన్ని సో అన్నీ పుట్ టుగెదర్ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఫస్ట్ స్టెప్ ఐఎమ్ షూర్ వాట్ ఎవర్ ద హూ ఆర్ ద ఆడియన్స్ ఆర్ వైల్స్ దే రెస్పాండెడ్ రియలీ వెల్ అండ్ ఐమ్ షూర్ ద నెక్స్ట్ బిగ్ స్టెప్ ఇస్ చాలా బాగుంటుంది అండి. ఎందుకంటే మీరే చూసారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అసలు ఒక్కొక్కరికి అనిపించినప్పుడు మీరు కానివ్వండి అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రాణి కనిపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్ సో ఇది మాకు జస్ట్ ఒక శాంపుల్. ఇదే ఈవెన్ నాకు అనిపించింది ఐ సా రాణా అండ్ అల్లు అర్జున్ అని స్క్రీన్ చూసినప్పుడు ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ లైక్ ఎన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్సీ వచ్చినప్పుడు వాజ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ అగేన్స్ట్ ఎండ్ ఆఫ్ ద డే నర్వస్నెస్ ఉంటుంది బట్ ఐ థింక్ ఇట్స్ ఆసమ్. సో ఇక్కడ నుంచి అంటే మనకి చాలా త్వరలో సినిమా మన ముందుకు రాబోతుందని గుణశేఖర్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో ట్రైలర్ ఎలా ఉంటే ఇంకా మూవీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్ మేము అంటే అండి బికాస్ గుణశేఖర్ గారు సిట్టింగ్ అండ్ హిస్ ఒక ఐ ఉంది విజువల్స్కి హ్యాస్ అన్ ఐ ఫర్ దట్ అండ్ ఐఎమ్ షూర్ దే ఆల్ సిట్టింగ్ ఆన్ ఎవ్రీ స్మాల్ డీటెయిలింగ్ మీద కూర్చొని హీస్ బీన్ వర్కింగ్ ఫర్ లైక్ నౌ పాస్ట్ 2 ఇయర్స్. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్స్ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెఫినెట్ కాన్ఫిడెంట్ ఒక వెరీ వెరీ మంచి ప్రోడక్ట్ వీ గోనా పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. అండ్ ఎప్పుడు కూడా అనుష్క ప్రతి సినిమాకి మాకు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి యాక్చువల్గా. సో ఇది చూసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది వా అనుష్క అసలు అంటే ఆ డ్రెస్సింగ్ కానివ్వండి లేకపోతే ఆ స్టైల్ అదంతా కూడా యాక్చువల్గా నిజంగా ఒక రాణి రుద్రమదేవి అంటే ఇలాగే ఉండేదేమో అన్నంత అద్భుతంగా మీరు ఉన్నారు ఆ సినిమాలో. డెఫినెట్లీ సీ బికాస్ ఒక స్టోరీ స్క్రిప్ట్ని తెర మీద తీసుకురావాలంటే చాలామందికి చేతి ఉంటుందండి. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ అందరూ అనితలల గారు చేశారు సో అదన్నీ అంత కన్విన్స్గా ఉండాలండి. అండ్ నా మొత్తం మేకప్ హెయిర్ని భాను గారు అని చేశారు సో వాళ్ళందరూ ఇట్స్ లైక్ అ టీమ్ వాళ్ళందరూ వర్క్ చేసి ఆ లుక్ వీ గాట్ దట్ లుక్ ఆన్ స్క్రీన్. సో ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ దెమ్ అండ్ చాలా బాగుంది యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత 3D సినిమాల్లో ఇది మన అందరి ఫేవరెట్ అయిపోతుంది. సో మీకు అంటే చిన్నప్పటి నుంచి అలా ఏమన్నా ఫేవరెట్ 3D మూవీ ఏదైనా ఉందా? చోటా చేతన్ రిమెంబర్ దట్ నాకు గుర్తుండే సమ్ షూర్ దట్ ఇట్స్ ఒకటి వాచ్ నైస్ అంటే ఇట్స్ గోన్ టు రీచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ అండి అండ్ చిల్డ్రన్ ఆర్ గోన్ టు లవ్ ఇట్ ఎస్పెషలీ ద సీన్స్ ట్రైలర్లో అది భోజన యారో వస్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఈవెన్ దో నేను వర్క్ చేశాను కూడా ఇట్స్ నైస్ ఫీలింగ్. సో ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది అండ్ మీ అందరి హార్డ్ వర్క్ కూడా మాకు కనిపిస్తోంది ఎందుకంటే మ్యూజిక్ కానివ్వండి ఆర్ట్ డైరెక్షన్ లేకపోతే మీరు అన్నట్టు నీతా లుల్లా గారి కాస్ట్యూమ్స్ వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ కూడా నేషనల్ అవార్డు విన్నర్స్ యాక్చువల్గా వర్క్ చేశారు. అండ్ గుణశేఖర్ గారు అందరినీ తీసుకొచ్చి ఒక టీమ్ని అంటే సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసి సో ఎవరిని ఇబ్బంది పెట్టుకున్న అంటే ఆయనకి డేట్స్ దొరికినప్పుడు క్లోజ్అప్ షార్ట్స్ ఇలా తీసుకొని అంటే 3D ఎఫెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. సో దాని అందరికీ కూడా మీరు అందరూ చాలా బాగా సహకరించారని ఆయన చెప్పారు. సో అసలు రుద్రమదేవి వాట్ కైండ్ ఆఫ్ అంటే మీకు ఎలాంటి ఫీల్ని మిగిల్చింది? స్పీచ్లెస్ అండి యాక్చువల్లీ నిజంగా నేను సింక్ ఇన్ స్లోలీ బట్ విజువలీ అండ్ ఆల్ ఇట్స్ బ్యూటిఫుల్. నేను ఇట్స్ మచ్ హైయర్ దెన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కూడా నేను ఇలా అనుకోలేదు. సో థ్యాంక్ గుణశేఖర్ గారు అగైన్ అండ్ ఆల్సో ఆడియన్స్ కెన్ ఫ్యాన్స్ కంట్రు బికాస్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ వీ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్ అండ్ ఎవ్రీ వన్ చాలా సపోర్టివ్గా ఈ ప్రాజెక్ట్ చూడాలి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. సో ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఇలాంటి వేరే వేరే సినిమా చేయడానికి. గుణశేఖర్ గారు ఒక్క మాట, ఇది ట్రైలర్ ప్రీమియర్, మీరు సినిమా ప్రీమియర్ జరిగిన లెవెల్లో క్వశ్చన్లు ఎక్కువ అడగండి. ప్రీమియర్ చూస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ట్రైలర్ ప్రీమియర్, ప్రీమియర్ కాదు. సో ఈ ట్రైలర్ ప్రీమియర్ కి మీరు కూడా చూసారు ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి ఎలా ఉందనేది.
అది నేను మా సినిమా గురించి నేను చెప్పుకోకూడదు ఆడియన్స్ చెప్పాలి సో మేము ఇంకా రెడీ అయిపోయాం సార్ సో విల్ రివర్స్ ఇట్ నౌ వావ్ నాకైతే అసలు మాటలు లేవు నేను సినిమా ఎప్పుడు ఎప్పుడు అని ఇంకా వెయిట్ చేసేస్తున్నాను సో నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అండ్ అనుష్క ఇస్ సింప్లీ సూపర్బ్ యాజ్ రుద్రమదేవి యో థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ